ఆమె బాక్సింగ్ రింగ్లోకి దిగిందంటే పథకం గ్యారంటీ. చిన్న వయసులోనే తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె పంచ్లో పవర్ ఉన్న అంతర్జాతీయ వేదికలపై మెరవాలంటే ఆర్థిక స్తోమత అడ్డుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తే ఆంధ్ర మేరీకోమ్ అవుతానంటున్న బాక్సర్ అరుణపై స్పెషల్ స్టోరీ. బాక్సర్ అంటే ముందుగా గుర్తొచ్చేది మగవారే, కానీ తనకున్న పవర్ పంచ్లో జాతి నుంచి అంతర్జాతీయ స్థాయిలోనే మహిళలకే ఒక వన్నె తెచ్చారు బాక్సర్ అరుణ. ఆమె ఎక్కడో లేరు, విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. ఈరోజు AP 24/7 బృందం బాక్సర్ అరుణ నివాసానికి చేరుకున్నాం. ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారు, ఆమె ఆశయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె నివాసానికి చేరుకున్నాం. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురంలో ఉంటున్న కోరుకొండ పైడిరాజు, మణి దంపతుల రెండో కుమార్తె కోరుకొండ అరుణ. తండ్రికి ప్రమాదం జరగడంతో తల్లి రోజువారీ కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. చిన్నప్పటి నుంచి బాక్సింగ్ పై అరుణ మక్కువ పెంచుకుంది. ఇది గమనించి షిప్ యార్డ్ బాక్సింగ్ క్లబ్ లో చేర్పించారు. బాక్సింగ్ లో అరుణ టాలెంట్ గమనించిన కోచ్లు ఆమెకు ప్రోత్సాహాలు అందజేశారు. అనంతరం విశాఖలో సాయి అకాడమీలో చేరి మరిన్ని టెక్నిక్స్ నేర్చుకుని అంతర్జాతీయ బాక్సర్ గా ఎదిగింది. బాగుంటే కూలి పనికి వెళ్తాను, నా పేరు లేదు. అలాగే ఇద్దరు పిల్లలు చదివించాను, పెళ్లి కూడా చేశాను ఈ కష్టాల వల్లే. ఇంకా సాయి కలవాలంటే గవర్నమెంట్ తరఫున మనకి ఏమన్నా అవకాశం ఉంటే, ఇల్లు కూడా మాకు లేదు, సొంత ఇల్లు, అద్దీంట్లో ఉంటున్నాం. అద్దె కూడా కట్టుకోవడానికి అవకాశం కూడా లేదు. మా పాపని ఇంకా బాగా చూడాలని మాకు ఆశ, కాకపోతే మాకు ఏ సాయం లేదండి. మాకు గవర్నమెంట్ నుంచి సాయం లేదు. గవర్నమెంట్ వరకు వెళ్ళింది మా పాప, అలాగే మా కమ్యూనిటీ కూడా కొద్దిగా హెల్ప్ చేశారు, తర్వాత వదిలేశారు. అలాగే ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు. నేనేం చేయలేక అలా చూస్తున్నాను. గవర్నమెంట్ ఇంకా మాకు ఆదుకుంటే మా పాపని ఇంకా పై లెవెల్లోకి తీసుకు చూడాలని ఆశ మాకు. అరుణ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 13, అంతర్జాతీయ స్థాయిలో 2 పతకాలు సాధించింది. మధురైలో జరిగిన ఇంటర్నేషనల్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019లో పతకాలు సాధించింది. ఈమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2017లో మదర్ ఇండియా కీర్తి పురస్కార్ అవార్డులతో సత్కరించింది. మెరుగైన పోషణ, మంచి శిక్షణ అందించడానికి ప్రభుత్వం ముందుకు వస్తే అరుణ మరిన్ని పతకాలు సాధిస్తుందని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నా దగ్గర గత 4 సంవత్సరాల్లో బాక్సింగ్ కోచింగ్ నేర్చుకుంటుంది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా ఆడింది. ఈ అమ్మాయికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ ఏంటంటే ఆర్థిక స్తోమత లేక, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా అమ్మాయికి సపోర్టింగ్ లేదండి. చాలా కష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళ నాన్నగారు రోజువారు కూలి పని చేస్తూ, వాళ్ళ అమ్మగారు కూలి పని చేస్తూ అమ్మాయిని, ఇద్దరు ఆడపిల్లని వాళ్ళకి ఆ అమ్మాయి ఒక అమ్మాయి పెళ్లి చేస్తారు. ఒక అమ్మాయి ఈ అమ్మాయికి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, కష్టపడి బాక్సింగ్ చేస్తుంది, చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. నువ్వు కష్టపడమ్మా, మా అందరం కలిసి మీకు సపోర్టింగ్ ఉంటాం. కానీ మేము ఎంతవరకు కోచింగ్ ఇవ్వాలంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, పిల్లలకి నర్పగలం, వాళ్ళకి ఆర్థికంగా సపోర్టింగ్ మేము చేయలేం. మాకు కూడా మేము పనులు పాటలు చేసుకొని పిల్లలకి మాకు వచ్చిన విద్య మీకు పిల్లలు నేర్పుతున్నాం. దానికి గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం అమ్మాయి కల్పిస్తే మనకి ఒలింపిక్లో మెడల్ వచ్చే బాధ్యత వస్తుందండి. పిల్లలకి సపోర్టింగ్ అనేది కల్పించాలి గవర్నమెంట్ నుంచి. స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంటే కాదు, గుర్తింపు సపోర్టింగ్ ఇస్తున్నారు. గుర్తింపు వెళ్ళాలంటే ముందుగా సపోర్టింగ్ ఇవ్వాలి. అందరినీ కోరుకుంటున్నాను పేరున గవర్నమెంట్ నుంచి ధన్యవాదాలు. అరుణ బాక్సింగ్ లో రాణించాలంటే పౌష్టిక ఆహారంతో పాటు ఫిట్నెస్ తో కూడిన శిక్షణ అవసరం. అయితే అరుణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, క్రీడా పరంగా ఆదరణ కూడా లేకపోవడంతో ఆటలో వెనకబడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. పతకాలు, అవార్డులు వస్తున్నప్పటికీ ప్రస్తుతం ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఇప్పటి వరకు ఆమె చిన్న పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే బాక్సింగ్ లో శిక్షణ పొందుతోంది. నేను బాక్సింగ్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్లో కూడా నేను 13 మెడల్స్ తీసుకొచ్చాను. ఇంటర్నేషనల్ ఆడాను, 2 ఇంటర్నేషనల్, 10 నేషనల్స్ ఆడాను. ఇందులో అన్నిట్లో మెడల్స్ వచ్చాయి. నేను ఏది గవర్నమెంట్ కూడా కలవడం జరిగింది. ఏదైనా సరే ప్రభుత్వం చేస్తాను అనడం, మరి ఎందువల్ల లాస్ట్ స్టేజ్లో వెళ్ళాను గవర్నమెంట్ చేంజ్ అయ్యేటప్పుడు. నాకు నార్మల్ ప్రజల ద్వారాగా హెల్ప్ చాలా జరిగింది, కమ్యూనిటీ పరంగా కూడా చాలా హెల్ప్ అయ్యింది. నా కమ్యూనిటీలో అందరూ హెల్ప్ చేశారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి జస్టిస్ గ్రూప్ అనే దానిలో ఒక మీటింగ్లో నేను వెళ్ళడం వల్ల, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం వల్ల నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నీ ప్రాబ్లం ఏంటమ్మా అంటే నేను ఇలా చెప్పాను. సీఎం దగ్గరికి వెళ్ళినా సరే నా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే నేను
వాళ్ళు నాకు ఇలా హెల్ప్ చేస్తా, నీకు ఎంత హెల్ప్ అవుతుందమ్మా నువ్వు వెళ్ళి నేషనల్స్కి ఎంత అవుతుంది ఇలా చెప్పగానే వాళ్ళు నాకు వెంటనే అమౌంట్ అక్కడికక్కడే కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. రియల్గా అయితే ఒక బెగ్గర్లా అడుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి గవర్నమెంట్ ఇచ్చి వాల్యూ ఇంతేమో నాకు తెలిసి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ కూడా స్పోర్ట్స్ పర్సన్స్కి రావట్లేదు. వస్తుందని ఒక క్రికెట్ మాత్రం వస్తుంది, క్రికెట్ మరి అంత ఏముందో ఇంకా మిగతా గేమ్స్లో ఏం లేవని తెలీదు. నాకు అలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో మెడల్స్ తేవాలని నేను అనుకుంటున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వం తరకు మంచి ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ బాక్సింగ్లోనూ భారత్కు స్వర్ణ పతకాలు తీసుకొస్తానని అరుణ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అండగా ఉంటే ఆంధ్ర మేరీకోంగా తయారవుతానని హామీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చి అరుణ మరిన్ని జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించాలని ఆశిద్దాం. తనకి పవర్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్తోమతగా అంతగా సహకరించకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో రాణించిపోతున్నారని, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారని, ఖచ్చితంగా ఏదైతే నూతన ప్రభుత్వం కానీ స్పాన్సర్స్ ఎవరైనా వచ్చి నాకు ఆదుకున్నట్టయితే ఈ ఏషియన్ ఒలింపిక్స్లో చేరుకొని భారతదేశానికి స్వర్ణ పథకాలు తీసుకొస్తానని చెప్పేసి బాక్సర్ అరుణ తెలిపారు. కెమెరామెన్ ఉదయ్తో నాయుడు, ఏపీ 24/7 విశాఖ.